हेलो फ्रेंड्स नमस्कार वेलकम टू इनफॉर्मेशन तेलुगु चैनल नन्नु इंस्टालो ओक ब्रदर ई विधंगा अडुगुतुन्नारु सो ब्रदर माकु संबंधिंचिन ईपीएफ मेंबर ओकरु अकाल मरणं चेंदारु सो तनकु संबंधिंचिन ईपीएफ अमौंट नि मेमु ई विधंगा क्लेम चेसुकोवालनि अडुगुतुन्नारु ఈ వీడియోలో ఈపీఎఫ్ మెంబరు అకాల మరణం చెందినట్లయితే ఏ విధంగా తన యొక్క పిఎఫ్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి తెలుసు ఈపీఎఫ్ మెంబరు సర్వీస్లో ఉండి చనిపోయినట్లయితే తనకు ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది, అప్ టు 7 లాక్స్ వరకు వస్తుంది, డిపెండింగ్ ఆన్ అతని సర్వీసు. ఓకేనా, ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెంబర్ చనిపోయినట్లయితే ఓకేనా డెత్ ఇన్ సర్వీస్ అనేటటువంటిది రీసెంట్ డేట్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సాధారణంగా రీసెంట్ డేట్ ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు ఓన్లీ 3 రీజన్సే మనకు కనిపిస్తాయి, పర్మనెంట్ డిసబిలిమెంట్ ఒకటి, రిటైర్మెంట్ ఒకటి, సూపర్ అన్యుయేషన్, తర్వాత షార్ట్ సర్వీస్. ఈ 4 మా కారణాలు మనకు కనిపిస్తాయి, కానీ డెత్ ఇన్ సర్వీస్ మనకు కనిపించట్లేదు కదా అని అతను అడిగాడు. సో డెత్ ఇన్ సర్వీస్ అనేది ఇక్కడ మీరు చూడండి. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. డెత్ ఇన్ సర్వీస్ అనేది ఓన్లీ మీకు సంబంధించినటువంటి ఎంప్లాయర్ కంపెనీ హెచ్ఆర్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట మీ సేవ సెంటర్, ఈ సేవ సెంటర్ లేకుండా పిఎఫ్ క్లెయిమ్స్ చేసేవారు ఈ రీజన్ని అప్డేట్ చేయలేరు. ఎందుకంటే డెత్ ఇన్ సర్వీస్ అనేటటువంటి అప్డేటు ఓన్లీ హెచ్ఆర్కు మాత్రమే వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. ఒక ఫ్రెండ్స్ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ యూఎన్ నెంబరు, పాస్వర్డు కింద కనిపించే క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవుతాం. దాని తర్వాత ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేస్తే మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది, దీనిపైన మనము క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా మార్క్ ఎగ్జిట్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనము అప్డేట్ చేసుకోవాలి. సాధారణంగా మనం డ్యూటీ రీజైన్ చేస్తే ఇక్కడ మనకు సంబంధించిన డ్యూటీ రీజైన్ డేట్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. కానీ నేను స్పెషల్గా చెప్తుంది ఏంటంటే, ఎవరైతే డెత్ ఇన్ సర్వీస్లో జరిగిన వారు ఉంటారు కదా, సో అటువంటి కేసులోనే మీరు డేట్ ఆఫ్ రీజైన్ డేట్ కానీ డేట్ ఆఫ్ డెత్ రీజన్ని కూడా మీరు సెలెక్ట్ చేసేయద్దు. ఓకేనా, మీకు ఈపీఎఫ్ క్లెయిమ్ అప్లై చేయడం తెలుసు, అలానే మీకు పిఎఫ్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, కానీ ఈ క్లెయిమ్స్ మీరు చేయకూడదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ డెత్ యొక్క డేట్ ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కానీ ఇక్కడ మనం ఫస్ట్ రీజన్ డేట్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రీజన్ డేట్ ఏంటి, డెత్ డేట్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అయి ఉంటుంది చాలామందికి. సో ఇది మీ ఎంప్లాయర్ త్రూ మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేట్ ఇక్కడ నేను తీసుకుని చూపిస్తున్నాను. సో మనం ఇక్కడ 2 సార్లు రీజన్ డేట్ని ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్, ఓకేనా, ఇక్కడ ఎగ్జిట్ మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కానీ రీజన్ డేట్ అప్డేట్ చేశారు అంటే ఓన్లీ మీకు ఎవరైతే మరణించిన వ్యక్తి ఉంటారో అతనికి సంబంధించినటువంటి ఓన్లీ ఈపీఎఫ్ అమౌంట్ పిఎఫ్ అమౌంట్ రావచ్చు, అలానే పెన్షన్ డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి రావు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఓన్లీ ఇక్కడ 4 ఆప్షన్స్ మాత్రమే మనకు ఉన్నాయి, రిటైర్మెంటు, సూపర్ అన్యుయేషను, పర్మనెంట్ డిసబిలిమెంటు అండ్ షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్. సో వీటిలో మీరు ఏది అప్లై చేసినా కూడా ఓకేనా మీకు ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ అనేది రాదు. ఎందుకంటే ఒకసారి డెత్ ఇన్ సర్వీస్ అనేది అప్డేట్ చేయించారు అంటే అప్పుడు మీకు ఈడిఎల్ఐ అనేది మీకు ఎలిజిబుల్. డెత్ ఇన్ సర్వీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా మనకు లేదు. కాబట్టి మీరు ఎంప్లాయర్ ద్వారానే వెళ్ళాలి, కంపెనీ హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే మీకు ఈడిఎల్ఐ అనేది అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఈపీఎఫ్ మెంబర్ మరణించాడు, డెత్ ఇన్ సర్వీస్ అని ఇక్కడ అప్డేట్ చేశారనుకోండి ఎంప్లాయరు, సో మీకు ఈ విధంగా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. మీకు ఇక్కడ కింద చూసారంటే డెత్ క్లెయిమ్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో డెత్ క్లెయిమ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తా, చూడండి. ఒక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసాము. పూర్తిగా మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు డెత్ క్లెయిమ్కి సంబంధించినటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, డెత్ క్లెయిమ్ ఫిల్లింగ్ బై బెనిఫిషరీ అని మనకు వచ్చేసింది. దీని మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నుండి ఎవరు ఇక్కడ లాగిన్ అవుతారంటే బెనిఫిషరీ, ఎవరైతే నామినీ ఉంటారో నామినీ ఇక్కడ నుంచి లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఫామ్ 10D మొదట అప్లై చేస్తారు. ఫామ్ 10D అంటే ఏంటి, తనకు సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి. తర్వాత ఫామ్ 20 అంటే మనము ఈపీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫామ్ 5IF అంటే ఇది ఈడిఎల్ఐకి సంబంధించినటువంటి అప్లికేషన్, ఇది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ నేను ప్రత్యక్షంగా
స్పష్టంగా చెప్తున్నానంటే డెత్ ఇన్ సర్వీస్ అయినప్పుడు ఏం చేస్తారంటే తనకు ఎవరైతే ఈపీఎఫ్ మెంబర్ మరణిస్తారో మరణించిన తర్వాత తనకు సంబంధించినటువంటి బంధువులు కానీ లేకుంటే రిలేటివ్స్ కానీ నాకు పిఎఫ్ తీయచ్చు అనేసి డైరెక్ట్ రీజన్ డేట్లో ఏదో ఒకటి షార్ట్ సర్వీస్ అనే రీజన్ అప్డేట్ చేసేసి మీరు పిఎఫ్ ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేయగలుగుతారు పెన్షన్ డబ్బులు. కానీ ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ అనేది మీరు అప్లై చేయలేరు. అది ఎప్పుడు అప్లై చేస్తారు? ఓన్లీ డెత్ ఇన్ సర్వీస్ అనేది ఉంటుంది, అది హెచ్ఆర్ ద్వారా అప్డేట్ చేయించాలి. ఓకేనా? బయట ప్రైవేట్ వ్యక్తులు, మీ సేవ, ఈ సేవ సెంటర్లో చేసేవారు కానీ ఎవరు కూడా దాన్ని అప్లై చేయలేరు. ఇది గమనించండి. డెత్ మీకు సంబంధించినటువంటి బంధువులు కానీ ఎవరైనా అకాల మరణం చెందినట్లయితే ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళండి లేదా హెచ్ఆర్కు కలవండి, ఒక 4-5 సార్లు తిరగండి. ఎట్ ఎ టైం మనకు రెస్పాన్స్ అవ్వరు కదా, కొంచెం టైం అనేది తీసుకోండి. ఇన్సూరెన్స్ డబ్బులు మీకు వస్తాయి. నామినీకి ఎవరైతే నామినీ ఉంటారు కదా, అది వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా డిపెండెంట్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్లకు నామినీకి ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి వస్తాయి. మీరు ఈ డబ్బులు పోగొట్టుకోకూడదు. బయట వ్యక్తుల ద్వారా మీరు అప్లై చేస్తే ఓన్లీ పిఎఫ్ డబ్బులే వస్తాయి. మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో బయట వ్యక్తుల ద్వారా అప్లై చేస్తే పిఎఫ్ డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ డబ్బులు రావు. ఓకే, ఇది బెనిఫిషరీ చేయాల్సినటువంటి పని. ఒకవేళ మీలో ఎవరైనా బెనిఫిషరీ ఉండి ఉంటే మీరు ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, ముందుగా బెనిఫిషరీ యొక్క తర్వాత డెత్ అయిన వారు ఉంటారు కదా, వారికి సంబంధించిన యుఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ బెనిఫిషరీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ, ఎవరైతే నామినీ ఉంటారో నామినీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ బెనిఫిషరీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ ఎవరు ఎంటర్ చేయాలి? నామినీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మనకు క్లెయిమ్ అనేది చేయాల్సి ఉంటుంది గెట్ ఆధార్ త్రూ. ఇది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డెత్ ఇన్ సర్వీస్ అని రావాలి. ఎవరు ఎవరైతే సర్వీస్లో ఉండి మరణించిన వారు ఉంటారో. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది నాకు దీని మీదనే కామెంట్ అనేది చేస్తున్నారు. ఓకే, ఇదండి వీడియో. తప్పకుండా మీరు హెచ్ఆర్ త్రూ, పిఎఫ్ ఆఫీస్ త్రూ డెత్ ఇన్ సర్వీస్, ఎవరైతే ఉద్యోగంలో ఉండి మరణిస్తారో, ఇది మీరు ఆన్లైన్లో చేయకండి. ఓకే, ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.